జార్జ్ ఫ్లాయిడ్ అనేటువంటి వ్యక్తిని దారుణంగా పేక మీద కాలేసి తొక్కి ఉంచడం ద్వారా ఒక తెల్ల జాతీయుడైనటువంటి పోలీస్ అధికారి వాస్తవంగా ఇక్కడ పోలీస్ నేరస్తుడి మధ్య ఉన్నటువంటి సంబంధం జార్జ్ ఫ్లాయిడ్ అనేటువంటి వ్యక్తి గతంలో కూడా నేర కలిగినటువంటి వాడే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నుండి రకరకాలైనటువంటి నేరాలు చేస్తూ దొరికిపోతే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాడు ఈవెన్ నిన్న కూడా ఫేక్ డాలర్ ఇరవై డాలర్లకు సంబంధించింది దొంగ కరెన్సీ అక్కడ వాడుతూ సిగరెట్లు కొనడానికి ట్రై చేస్తే ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు ఇతను ఈజీగా తప్పించుకోకపోగలిగినాడు వాస్తవంగా ఇతను ఆ తర్వాత మతప్రబోధకుడుగా మారాడు సర్వీసులు అయ్యి అన్నాడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అది కూడా పనిచేశాడు అందరినీ మారమని చెప్తూ ఉన్నాడు ఈ రెండవ కోణం చెప్పారు కానీ మొదటి కోణాన్ని ఎవరు కూడా ఫోకస్ చేయాలి అతను ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు అన్నటువంటి వాస్తవంగా అతన్ని పారిపోయే ప్రయత్నం చేస్తుంటే పట్టుకున్న తర్వాత అతన్ని నేల మీద పడుకోబెట్టి మోకాలు పీక మీద వేయటం అతన్ని నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను ఐ కెనాట్ బ్రీత్ అనేటువంటిది ఇప్పుడు దాని మీద పెద్ద వైరల్ అయినటువంటి దాని మీద ఉద్యమం జరుగుతుంది అయితే ఇక్కడ ఉద్యమానికి కీలకమైనటువంటి కారణం వల్ల ఈ ఫ్ర ఫ్రాయిడ్ చేసినటువంటి నేరం డైవర్ట్ అవుతోంది రెండో పక్కన అక్కడ అసలు మూలాన్ని పక్కకి తీసుకెళ్తుంది ఇక్కడ పోలీస్ నేరస్తుడి మధ్య ప్రవర్తన సాధారణంగా మధ్యకాలంలో ఓ స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు హక్కులు పోరాడే హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తులు ఇంట్లో ఒకళ్ళకి దొంగతనం జరిగిందట ఓ పోలీస్ అధికారి చెప్పినటువంటి మాట దొంగతనం జరిగితే అప్పుడు దో అక్కడ ఉన్నటువంటి మోడేసా పిండి చూసి పోలీసులు కన్సర్న్ పర్సన్ పట్టుకొచ్చారు అతనే దొంగతనం చేశాడనేది అతని ఇంట్లో కొంత దొరికింది అమౌంట్ నగలు ఉన్నది మిగతా అది ఏమైంది అనేది పట్టుకోవాలి అతన్ని అడిగితుంటే ఏం చెప్పట్లేదు అతన్ని పట్టుకొచ్చామండి ఇట్లాగని చెప్పేసి ఈ హక్కుల సంఘం నాయకుడికి నాయకుడికి చెప్పారు నాయకుడు కదా నాయకురాలికి సంథింగ్ చెప్పారు పోలీసులు చెప్తే ఓకే అయితే తొందరగా పట్టుకోండి అని చెప్తే రోజు ఆవిడ వస్తుంది ఇటు వీళ్ళు అమ్మ అంటున్నారు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు అయింది ఆరు రోజులు అయింది రోజు కూడా పొద్దున్నపొట్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం పెడుతున్నారు చెప్పయ్యా చెప్పయ్యా అంటున్నారు వెంటలే అతను ఏమీ లేదు అండి అవన్నీ ఏం తెలవదు నాకేం తెలవదు మా ఇంట్లో ఉన్న ఇట్లాగే చెప్తున్నాడు ఏడు రోజులైంది పది రోజులైంది పదో రోజుకి ఆవిడ ఏంటి ఇట్లాగా ఎందుకని చెప్పట్లేదు అంటే మేము అడుగుతున్నామమ్మా అతను చెప్పట్లేదు అంటే మీరు వాడిని కొడతే చెప్తాడు కానీ అట్టా కూర్చోబెట్టి భోజనాలు బిర్యానీలు పెడితే చెప్తాడు అలా కాదమ్మా మీరు హక్కుల గురించి చెప్తారు కదా అతనికి హక్కులు ఉన్నాయి అతను కొట్టకూడదు మాకు కొట్టే హక్కు లేదు కదా అట్లాంటప్పుడు ఏం చేస్తాం అన్నారు అంటే ఇక్కడ అసలుకి ఉన్నటువంటి తేడా నేరస్తుడు అనేటువంటి వ్యక్తి గురించి పోలీసులకు తెలుసు అయితే వాళ్ళు ఈ నేరస్తులతో ప్రవర్తించి ప్రవర్తించి అలవాటు పడిపోవడం వల్ల మామూలు జనంతో కూడా అట్లా దురుసుగా ప్రవర్తిస్తుంటారు దానివల్ల పోలీస్ డిపార్ట్మెంట్లు అంటే సాధారణంగా ఒక వ్యతిరేకత వస్తుంటుంది నిజం అది ఉండేది మనకైనా సరే ఇప్పుడు సోషల్ మీడియాలో రోజు తిట్టిపోస్తూ ఉంటుంటే మనము తిట్టిపోసేటువంటి లక్షణాలు కొంతమందికి వచ్చేసి ఉంటాయి కొంతమంది వేరే రకంగా అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రశాంతతను కోల్పోయి రివర్స్ అటాక్ చేస్తూ ఓ దురుసుగా ప్రవర్తించే వ్యక్తులు ఎట్లా ఎట్లా కన్వర్ట్ అయిపోయాం మనకు మనమే మన ఇంట్లోనే ఉంటుంది మొదట్లో భార్య చెప్పినవి అన్నీ వింటుంటారు తర్వాత వచ్చే నువ్వేంత ఇటు భర్తతో అయినా ఇంతే ఉంటుంది అంటే ఆలోచన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎట్లా మారుతుంటారు వీళ్ళు అట్టగా మారుతుంటారు అది తప్ప రైట్ అంటే తప్పే కాకపోతే పరిస్థితుల ప్రభావాలు అట్లాగా చూపెడుతుంటాయి ఈ ఇంపాక్ట్ ఇక్కడ అదే తరహాలో ఉంది అక్కడ ఎక్కువగా ఎందుకు వీళ్ళు అణచివేతకు గురవుతున్నారు అంటే ఈ నేరాలు నేర చేతులు వాళ్ళకి పేదరికం నుండి బయటకు పడేస్తే ఇప్పుడు మరి ఆవిడ లాయర్ గారు బాంబేసి వెళ్ళింది పెట్రోల్ బాంబు ఆవిడ పేదరికంలో లేదే ఆవిడ జరిగింది ఇప్పుడు ఆ లెక్కనైతే ధనికులైనటువంటి తెల్ల జాతీయులు కూడా నిన్న మోకాళ్ళ మీద కూర్చుని చెప్పారు కదా కాబట్టి సొసైటీలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇక్కడ అసలు అంశం ఏంటంటే అమెరికాలో ఓ భయాందోళనలు అనేటువంటిది ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి టోటల్ ఫిగర్స్ చూస్తారు పోలీసులు కాల్పుల్లో మరణించినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఆఫ్రికా అమెరికన్లు అనేటువంటిది ఆఫ్రికన్ అమెరికన్లు అనేటువంటిది ప్రధానంగా అక్కడ డేటా దీంట్లో శ్వేతజాతీయులు పోలీస్ కాల్పుల్లో మరణించినటువంటి వాళ్ళు ముప్పై ఆరు శాతం మంది ఉంటే ఇది టోటల్గా అరవై శాతం మంది చనిపోయారు టోటల్గా అందులో ముప్పై ఆరు శాతం మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అదే టోటల్ జనాభాలో ముప్పై ఆరు శాతం మంది పోలీస్ కాల్పులో చనిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఆఫ్రికన్ అమెరికన్లో వచ్చేటప్పటికి ఉన్నది పదమూడు పాయింట్ నాలుగు శాతం మంది ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం మంది పోలీస్ కాల్పులో చనిపోయారు ఇది అక్కడ ఉన్నటువంటి డేటా చెప్తున్నటువంటి ఫ్యాక్ట్ అంటే అరవ టోటల్ అరవై పాయింట్ నాలుగు శాతం జనాభా ఉన్నటువంటి శ్వేత జాతీయుల్లోనేమో పోలీస్ కాల్పులో చనిపోయిన వాళ్ళు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం అయితే ఈ ఆఫ్రికన్ అమెరికన్లో పదమూడు పాయింట్ నాలుగు శాతం మంది ఉంటే వాళ్ళల్లో ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం మంది అంటే పదమూడు పాయింట్ నాలుగులో కాదు ఓవరాల్గా వాళ్ళ సంఖ్యలో ఇరవై మూడు వందకి ఇరవై మూడు మంది ఇట్లా చనిపోయారు అన్నటువంటిది ఇక్కడ లెక్క ఇవే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అంటే ఇలాంటి లెక్కలు అక్కడ చెప్తూ ఉంటుంటారు దానివల్ల ఒక అసహనం రెండో పక్కన వచ్చేటప్పటికి వర్క్ అక్కడ ఎడ్యుకేషన్ కంటే కూడా ఇతరత్ర ఇంపార్టెన్స్ ఇవ్వటం ఆటలకి పాటలకి ఇట్లాంటి వాటికి వాటికి ఎక్కువ ఆదాయ వనరులు లేకపోవటం ఇప్పుడు అక్కడ సాఫ్ట్వేర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఇట్లాంటివి మన దేశాల నుండి ఎందుకు పోతున్నారు వాళ్ళు అక్కడ చదవట్ల ఒక చోట ఆగిపోతున్నారు ఇవన్నీ చేస్తే బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి ఇవన్నిటిని చర్చించాల్సిన సందర్భం వచ్చిందన్నది ఈ మరణం చెప్తున్నటువంటి నిజం వెంటనే అది ఏ దేశంలో లేదు అంటే ప్రతి దేశంలో అట్లాంటి తరహా పరిస్థితే ఉంది ఇలా హక్కులు మాట్లాడేటువంటి వాళ్ళు తమ దగ్గరకు వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు వీడప్పుడు దీని గురించి అసెస్మెంట్ వేరే రకంగా ఉంటుంది ఈ జరుగుతుండేటువంటి అంశాలే